అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము ఫిబ్రవరి 5వ తారీఖు శుక్రవారం 2021వ సంవత్సరం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఒకని హృదయములోని విచారం దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. జ్ఞానైన సొలొమోను మాట్లాడుతూ, ఒకని హృదయంలో కానీ విచారం ఉన్నట్లయితే ఆ విచారం ఆ హృదయాన్ని కృంగజేస్తుంది అని. చాలామంది హృదయములో విచారం కలిగి ఉన్నప్పుడు వారు కృంగిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వారిని కృంగజేసింది ఏంటంటే విచారమే. ఆ విచారం వారి హృదయంలో పనిచేస్తుంది కనుక నేనేమైపోతాను, నాకేం జరుగుతుంది అన్నటువంటి బాధతో ఆ హృదయము విచారం వలన కృంగిపోతూ ఉంటుంది. కానీ దయగల మాట దాన్ని సంతోషపెట్టును అన్నాడు. అనగా ఎవరైనా వచ్చి దయగల మాట మాట్లాడి ఏమి పర్వాలేదు, ఈ విషయంలో నువ్వేమి బాధపడొద్దు అని చెప్పినప్పుడు, ఏ హృదయం అయితే విచారం కలిగి కృంగిపోయిందో అదే హృదయం ఒకరు ధైర్యపరిచే మాటలు చెప్పినప్పుడు ఆ దయగల మాటలను బట్టి సంతోషపెట్టబడుతుంది. అందువలన ఎవరైనా విచారంలో ఉన్నప్పుడు ఆ హృదయాన్ని దయగల మాటల వలన సంతోషపెట్టాలి అనే సంగతిని ఈ గ్రంథం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. మీరు అనుగ్రహించిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు. నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. విదేశాల్లో ఉన్నవారిని, స్వదేశంలో ఉన్నవారిని దీవించండి. బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని వారి ఇబ్బందులు తీసివేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తు సంఘము, పదమవారి వీధి, రామచంద్రపురం, అందరికీ వందనములండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక.